అందరికీ నమస్కారం డిసెంబర్ పదిహేను తర్వాత నుంచి మిథున రాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వీరికి ఈ సమయంలో ఒక స్త్రీ విరోధం అనేది ఉండబోతోందండి అందుకే మిథున రాశి వారికి డిసెంబర్ పదిహేను తర్వాత నుంచి ఖచ్చితంగా కొంచెం కష్టకాలం అయితే కనుక్కోబోతోంది అయితే ఈ కష్టకాలం అనేది మీ యొక్క రాశి వారికి మీ సంకల్ప బలం ముందు చాలా తక్కువనే చెప్పాలి కాబట్టి మరి మిథున రాశి వారి జీవితంలో డిసెంబర్ పదిహేను తర్వాత నుంచి ఎటువంటి పరిణామాలు కీలక అంశాలలో మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీ గురించి అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేసి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుందండి మరి వీడియోలోకి వెళ్తే గనుక మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి చక్రంలో మూడవ రాశి అయితే ఈ మిదున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లు చాలా విచిత్రమైనటువంటి స్వభావం లక్షణాలు ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటాయండి అంటే ఏ వ్యక్తి యొక్క మరొక స్వభావం కానీ ప్రవర్తన కానీ ఈ మిథున రాశి వారితో అస్సలు కలవదు ఖచ్చితంగా మిథున రాశి వారు చాలా డిఫరెంట్గా ఉంటారు అలాగే వీళ్ళ యొక్క ఆలోచనలు కూడా చాలా గా ఉంటాయి మిథున రాశి వారు మాట్లాడడంలో చాలా మంచిగా ప్రవర్తనతో సభ్యతా సంస్కారంతో మాట్లాడుతూ ఉంటారు జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాళ్లను కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తిత్వం అదేవిధంగా వీరి ప్రవర్తన పాత్ర చాలా ఆకర్షణీయంగా ఉంటుంది యాక రాజకీయ రంగంలో మిథున రాశి వారి యొక్క నియంత్రణ ఎక్కువ అని చెప్పుకోవచ్చు అంటే వీరు గనుక ఒకవేళ రాజకీయ రంగంలో గనుక ప్రవేశిస్తే గనుక చాలా ఎక్కువ కాలం మిథున రాశి వారు రాణించే అవకాశాలు విపరీతంగా కనిపిస్తున్నాయి మిథున రాశి వారు బుధగ్రహ ప్రభావంతో ఉంటారు ఈ కారణంగానే స్వతహాగా ఈ వ్యక్తులు ఎంతో తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశికి చెందిన వ్యక్తులు మేధో సామర్థ్యానికి సంబంధించినటువంటి పనుల్లో చాలా విజయాలని సాధించడం జరుగుతుంది ఆ విధంగా మిథుడు రాశి వారు ఎంతో మంది ఈ విధంగా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి అదేవిధంగా ఈ రాశి వారికి మంచి భాషా శైలి కారణంగా ఈ వ్యక్తులు ఎవరితోనైనా సరే మాట్లాడడం ద్వారా వాళ్ల పనిని చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు ఇక మీడియా కళాత్మక రంగాలలో మిథున రాశి వారు తమ సొంత గుర్తింపును కలిగి ఉండొచ్చు ఇక మిథున రాశి వారి యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే చాలా సులభంగా ఆ పరిస్థితిని ఎదుర్కొంటారు వారు తమ ఆలోచనలతో ఇతరులను ప్రేరేపిస్తారు అదే సమయంలో వాళ్ళు వాళ్ళ యొక్క పనులను కూడా ఎంతో సమర్థవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది ఇక మిథున రాశి వారు కొన్ని సందర్భాలలో చాలా త్వరగా కోప్పడతారు వారి కోపం వచ్చినంతే తొందరగానే తోపోతుంది అయితే ఈ వ్యక్తులు ఏ పనినైనా సరే ఆలోచించకుండా కొన్ని ప్రారంభించేస్తారు అప్పుడు మాత్రం వీళ్లు కొంత గందరగోళానికి గురవుతారు ఈ విధంగా గందరగోళానికి గురైనప్పుడు ఈ రాశి వారు ఆ పనిని అక్కడే అలాగే వదిలేసి వెళ్లిపోతారు అదే వీరిలో ఉన్నటువంటి బలహీనత కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇక మిథున రాశి వారికి డిసెంబర్ పదిహేను తర్వాత నుంచి కొన్ని కీలకమైన అంశాలలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృత్తిలో విపరీతమైనటువంటి అభివృద్ధిని చూస్తారు మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ధైర్యంగా ఇతరులకు సాధ్యం కాని పనులను కూడా మీరు చేయడం వల్ల అందరి దగ్గర నుంచి ప్రశంసలు పొందుకుంటారు మీ వృత్తిలో సవాళ్లు ఉంటాయి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందండి అలాగే మీ పనికి సంబంధించి ఎవరూ కూడా సపోర్ట్ చేయరు ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ సమయంలో స్త్రీ విరోధం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు స్త్రీలకు సంబంధించిన వాళ్లతో కొంచెం అంటే దూరంగా ఉంటే మంచిది మీరు మిథున రాశి వారు ఒకవేళ స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఎవరైనా సరే మీ తోటి ఉద్యోగులు లేదంటే మీ తోటి వ్యాపారస్తులు ఈ విధంగా ఎవ్వరు ఉన్నా కూడా వాళ్ల విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి గోచరిస్తుందండి ఎందుకంటే మీ పక్కన ఉండేటటువంటి మీ స్త్రీలు మాత్రమే మీకు విరోధులుగా తయారయ్యి మీ పై అధికారులతో మిమ్మల్ని విమర్శించే విధంగా తిట్టించే విధంగా అలాగే మీకు వచ్చే అవకాశాలని వచ్చే ప్రమోషన్లని ఈ విధంగా అన్నీ కూడా చెడు చేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు కాబట్టి మీరు కొంచెం ఓపిగ్గా ఉండడం మంచిది మీరు ఏ తప్పు చేసినా చేయకపోయినా అలాగే ఓపిక్గా ఉండండి అయితే తప్పు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మీ తప్పుని చేయలేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు ఏ తప్పైనా పొరపాటైనా చేస్తే ఆ పొరపాటుని మీ పై అధికారుల వద్ద వెంటనే ఒప్పుకోండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యంగా స్త్రీల దగ్గర మాత్రం ఎటువంటి వాదనలు పెట్టుకోవద్దండి ఈ సమయంలో ముఖ్యంగా డిసెంబర్ నెల పదిహేనవ తేదీ తర్వాత నుంచి ఈ పరిహారాలు అయితే ఖచ్చితంగా చేయాలి మీరు స్త్రీల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే సామాన్యంగా ఉంటుంది కాకపోతే మీరు ఈ సీజనల్ వ్యాధులతో కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ఆహారానికి ఇంకా మీ యొక్క వ్యాయామానికి సంబంధించి కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే పదిహేనవ తేదీ తర్వాత నుంచి మీ సంపాదనలో విపరీతమైనటువంటి పెరుగుదల కనిపిస్తుంది ఒకవేళ మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నా కూడా వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించడం మంచిది అది కూడా డిసెంబర్ పదిహేను తర్వాత నుంచి చేయండి మీకు కలిసి వస్తుంది ఖర్చులు కూడా కొంతవరకు అదుపులో ఉంటాయి ఇక మీరు ఇతరులకు డబ్బులు చేదువదులు ఇవ్వడం రూపంలో లేదంటే విలాసాల గురించి ప్రయాణాల గురించి ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా డబ్బుకు సంబంధించిన విషయంలో అదుపు అనేది ఉండాలండి ఇక కుటుంబ జీవితం బాగుంటుంది మీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం ఆర్థిక స్థిరత్వం ఆర్థిక లాభాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం కనిపిస్తుందండి అలాగే సంతాన ప్రాప్తి కలుగుతుంది మీరు మీ సంతానంతో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు మీ మీతోబుట్టువులో ఒకరు విదేశాలకు వెళ్లడం వల్ల మీకు వాళ్ళ దగ్గర నుంచి ఎంతో మంచి సపోర్ట్ లభిస్తుందండి ఇక వ్యాపారంలో చూసుకున్నట్లయితే డిసెంబర్ పదిహేను తర్వాత నుంచి సానుకూల ఫలితాలు కలుగుతున్నాయి అయితే కొంచెం మిశ్రమ ఫలితాలు ఉండడం వల్ల మీరు డబ్బు అంటే ఈ వ్యాపార లావాదేవీల విషయంలో మాత్రం అంటే పెట్టుబడి అలాగే రిటర్న్స్ వీటిల్లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ అనేవి చూడొచ్చు ఇక ముఖ్యంగా నెమ్మదిగా అయితే వ్యాపారం సాగుతుంది తక్కువ ఆదాయం వస్తుందని ఢీలా పడిపోవద్దండి ఖచ్చితంగా మీ వ్యాపారం ముందుకు వెళ్తుంది అయితే మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి కానీ లేదంటే వాటి విషయంగా ఎక్కువగా ప్రయాణాలు చేయడం కానీ జరుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా డిసెంబర్ నెల పదిహేనవ తేదీ తర్వాత నుంచి కూడా విద్యార్థులకు విపరీతంగా కలిసి వస్తుందండి ముఖ్యంగా మీరు చేసేటటువంటి ఏదైనా కోర్సులు కానివ్వండి అధ్యయనాలు కానివ్వండి వాటిల్లో విశేషమైన ఫలితాలని చూడడం జరుగుతుంది అయితే మీ ఏకాగ్రత లోపించకుండా ఉండడానికి సరస్వతీ దేవిని నిత్యం ఆరాధించండి ఖచ్చితంగా మీపై ఆ సరస్వతీదేవి కటాక్షాలు ఉంటాయి అలాగే మీ యొక్క పరీక్షల్లో ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలని పొందుకుంటారు ఈ సమయంలో మీకు వచ్చేటటువంటి ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే మీ జీవితంలో అత్యుత్తమ ప్రతిఫలాల్ని పొందేందుకు కూడా మీ స్తోమత ప్రకారం దాన ధర్మాలు చేయండి మీరు ఎంత ఎక్కువ ఇస్తే అంత తిరిగి ఎక్కువ పొందుతారు అంతకు పదింతలు పొందుతారనమాట కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా మీరు ఎదుటి వాళ్ళకి ఏదో ఒకటి దానం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఇంకా ఎన్నో రకాల ఫలితాలలో విశేషమైన అనుకూలత కోసం మిథున రాశి వారు గోవులను పూజించి సేవించినట్లయితే మీ జీవితం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి కాబట్టి మీరు ఎంతో మంచి అభివృద్ధిని కోరుకుంటారు ఇక మీ జీవితంలో నిత్యం శుభ ఫలితాలే కలుగుతాయి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు